నేషనల్ టాపిక్. జగన్ శర్మిల పొలిటికల్ గా తన్నుకున్నప్పుడే అదో పెద్ద ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. అలాంటిది ఆస్తుల కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జగన్ శర్మిల ఆస్తి వివాదం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు వ్యవహారంలో మధ్యలో టీడీపీ తలదూచడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇంతకీ అసలేం జరిగింది? నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ గడపను జగన్ ఎందుకు తొక్కారు? తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉంది? అసలు జగన్ ఆస్తుల విలువ ఎంత? వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయ దంపతులకు పిల్లలైన జగన్ శర్మిల మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ఓ విషయం స్పష్టంగా ఉంది. కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు కంపెనీలలో వాటాల బదిలీ జరగాలని ఒప్పందంలో ఉంది. అయితే షేర్ల బదిలీకి సంబంధించి గిఫ్ట్ డీడ్ ఆధారంగా శర్మిల తరపు ఆడిటర్ వాటిని ఆమె పేరిట బదలాయిస్తూ బోర్డు తీర్మానాన్ని ఆర్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో సదరు ఆస్తులు ఈడీ జప్తులో ఉండడంతో కంపెనీ వ్యవహారాల శాఖ ఈడీకి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తుల బదలాయింపుపై ఈడీ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైనట్టుగా అర్థమవుతోంది. మరోవైపు సరస్వతి ఇండస్ట్రీస్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తమ వద్దే ఉన్నాయని జగన్ శర్మిలకు రాసిన లేఖ స్పష్టం చేస్తోంది. గిఫ్ట్ డీడ్ ఆధారంగా షేర్ల బదిలీ జరగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2024 ఎన్నికల్లో తన పార్టీ ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఈడీ నుంచి షేర్ల బదిలీ నోటీసులు అందడంతో ఆయన కోపానికి కారణం తెలుస్తోంది. మరోవైపు శర్మిల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. 2019 నాటి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు జగన్ రాసిన లేఖపై శర్మిల కౌంటర్ లెటర్ రాశారు. తండ్రి బతుకున్న సమయంలో ఆయన మనవళ్లు మనవరాలు నలుగురికి ఆస్తుల్లో సమాన వాటాలు దక్కాలని నిర్ణయించిన విషయాన్ని శర్మిల గుర్తు చేస్తున్నారు. తనపై ఉన్న ప్రేమ ఆప్యాయతతో ఆస్తుల పంపకానికి ఒప్పుకున్నట్లు ఎంఓయూలో ప్రస్తావించటం అర్ధ సత్యమేనని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక భారతి సిమెంట్, సాక్షి లాంటి సంస్థల్లో మెజార్టీ షేర్లు జగన్ చేతిలో ఉన్నాయంటున్నారు షర్మిల. కుటుంబంలో జగన్ పెత్తనమే సాగుతుందని విమర్శిస్తున్నారు. ఇలా షర్మిల రాసిన లేఖపై వైఎస్ విజయమ్మ సంతకం కూడా ఉండటం కాకరేపుతోంది. నిజానికి జగన్ కు సంబంధించిన ఆస్తుల మ్యాటర్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 2024 ఎన్నికల అఫిడవిట్ లో జగన్ మొత్తం ఆస్తుల విలువ 529.87 కోట్లు. గత 5 ఏళ్లలో జగన్ ఆస్తులు 41% పెరిగాయి. అలాగే ఆయన భార్య భారతి పేరిట మరో 176.63 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇద్దరు కుమార్తెల పేరిట 51.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అటు కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన షర్మిల తన మొత్తం ఆస్తులు 182.82 కోట్లు ఉన్నాయని అఫిడవిట్ లో చెప్పారు. వీటిలో దాదాపు 82 కోట్ల రూపాయలను జగన్ వద్ద అప్పు తీసుకున్నట్లు ప్రస్తావించారు. ఇక 2012లో జరిగిన బై ఎలక్షన్స్ కు ముందు జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి 757 కోట్ల రూపాయలున్నట్లు ప్రస్తావించారు. ఆ ఆస్తి అంతా వైఎస్ఆర్ ద్వారా వచ్చిన ఆస్త, జగన్ రాజకీయాల్లోకి రాకముందు కూడబెట్టిన ఆస్త అనే దానిపై స్పష్టత లేదు. అలాగే జగన్ భార్య పేరిట కొన్ని ఆస్తులు, కంపెనీల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం విజయమ్మ పేరిట ఎంత ఆస్తి ఉందన్నది కూడా స్పష్టత లేదు. 2014 ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన విజయమ్మ తన ఆస్తులను 2.19 కోట్లుగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం జగన్ శర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. అన్నా చెల్లెలకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.